గత 15 ఏళ్లుగా అభివృద్ది కుంటుపడిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఆడారి ఆనంద్ కుమార్ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందిందని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 60వ వార్డు పరిధిలో గడప గడపకు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీడీపీ వల్ల రాష్ట్రం అభివృద్ది శూన్యమని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ది చెందుతుందని ఒక్కసారి ఆడారి ఆనంద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ పేల ఉమారాణి, జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ మాట్లాడుతూ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆడారి ఆనంద్ కుమార్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి సుమారు తమ వార్డు పరిధిలో 200 కోట్ల రూపాయలు అభివృద్ది పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అంగా రాంప్రసాద్ వర్మ, స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ సాగర గిరి కనక దుర్గ కగ్గం లాగా, అగో ఆనందన్న కదిలిండుర సింహం లాగా, ఏయ్ కొండ గుడి ఏ సన్న దీవెన లాగా, ప్రతి పేదింటిల వెలిగిండుర దీపం లాగా, ఆకలి అన్నోళ్లకు అన్నం మెదుకై, కష్టమున్నోళ్లకు తోడు నీడై, పశ్చిమాన దర్గాల్లో నమాజు కోసై, ఒటెత్తి కదిలింది ఒటెత్తి కదిలిందే ఒటెత్తి కదిలిందిర పశ్చిమ జనసంద్రం, ఆనందన్నొస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం, వైసీపీ చెండ బట్టి ఎవ్వరను. ఈరోజు 60వ వార్డులో మరి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ప్రతి గడపకి వెళ్ళి మరి ఆనంద్ గురించి, అలాగే ఎంపీ గారు ఝాన్సీ గురించి, ఆ ఝాన్సీ గారి గురించి మేము ప్రతి ఒక్కరికి చెప్పి ఓటు అడగడం జరుగుతుంది. అయితే ఉదయం ఏమో అశోక్ నగర్ తిరిగాం, అది పూర్తిగా హిల్లీ ఏరియా, కానీ అక్కడ కూడా మంచి రెస్పాండ్ వచ్చిందండి. సో మా కార్పొరేటర్ కూడా ఈ గెలిచిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు చేశారు. సో ఒక పాజిటివ్ వేవ్ అన్నది ఇక్కడ ఉంది. ఇకపోతే మరి ఫస్ట్ దీనికి కార్పొరేటర్గా పనిచేసిన ఉమారాణి గారు కూడా ఈరోజు మాతో పాటు ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు గుర్తిస్తున్నారు, అమ్మ మీరేసిన రోడ్లు ఇవి, మీరేసిన ట్రైన్స్ అని. ప్రజల నుంచి కూడా ఎంత మంచి స్పందన ఉందంటే, ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకు ఇల్లు వచ్చిందండి, మాకు పెన్షన్ వచ్చింది, లేదా మా పిల్లలకి ఏమో అమ్మ ఒడి పడింది. ఇలాంటి ఒక మంచి వాతావరణంలో మరి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నానండి, ఇంత పాజిటివ్నెస్ అన్నది నేను ఎప్పుడు చూడలేదు. సో ఇది నిజమా కాదా అన్నందుకు నిదర్శనం మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న బస్ యాత్రలో కూడా మీకు తెలుస్తుంది. మొన్నటి వరకు మీరు అందరూ ఏమన్నారండి, మేము అధికారంలో ఉన్నాం. సో అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార దుర్వినియోగం చేస్తూ బస్సులు అవి మేము తెచ్చుకొని జనాలు తెచ్చుకుంటున్నాం అని చెప్పి యెల్లో మీడియా అంతా కూడా ఒక తప్పుడు ప్రాపగాండా చేయడం మీరు విన్నారు, అందరూ విన్నారు. కానీ మరి ఈరోజు మేమేం పదవుల్లో లేవండి, మాకేం అధికారాలు లేవే. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి స్వచ్ఛందంగా వచ్చే ప్రజల్ని ఇప్పుడు ఏమంటారు అన్నది నేను అడుగుతున్నానండి. బాబు గారిని ఇప్పుడైనా కనిపిస్తుందా లేదా, లేకపోతే ఇది కూడా విజువల్స్ అంటారేమో, మరి నాకైతే తెలియదు. కానీ మరి అది చూసిన తర్వాత ఇంకా మాలోని ఇంకా మంచి స్పిరిట్ వస్తుంది, కార్యకర్తల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. ఇది ఒక పాజిటివ్ వేవ్ ఈ బస్ యాత్ర. సో వీఆర్ హ్యాపీ అండి, మా గవర్నమెంట్ చేసిన పనికి ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. సురేష్ గారు కార్పొరేటర్గా ఉన్నటువంటి 60వ వార్డులో హనుమాన్ సంజీవ్ కాలనీలో మేడం రమాకుమార్ గారితో కలిసి మేమంతా పర్యటిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బొత్స ఝాన్సీ లక్ష్మి గారి గురించి, అదేవిధంగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారి గురించి, వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, అసలు ఎమ్మెల్యేగా కాకముందే ప్రభుత్వం నుండి కాకుండా తన తరఫున తన సొంత నిధులతో ఎంతో డబ్బు వెచ్చించి పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేసేటటువంటి ఆనంద్ కుమార్ గారు గనక ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే, అధికారపూర్వకంగా కూడా వారు అనేక కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, వారు ప్రజల సమస్యల పట్ల వెంటనే రెస్పాండ్ అయ్యేటటువంటి గుణం ఉంది ఆనంద్ కుమార్ గారికి. అసలు ప్రజలు ఎవరినైనా ఎవరిని ఎన్నుకుంటారండి, ఎమ్మెల్యే నుండి ఏం ఆశిస్తారు? అభివృద్ధి కార్యక్రమాల్ని, వాళ్ళ సమస్యలను విని వాళ్ళ గోడు పట్టించుకునే నాథుడి గురించి, వాటికి పరిష్కారం చూపించే నాథుడి గురించి వాళ్ళు ఎదురు చూస్తారు. అసలు ఎమ్మెల్యే కాకముందే తన సొంత నిధులతోనే ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రేపు ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని కార్యక్రమాలు చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ప్రజల్ని కోరుకుంటూ, వాళ్ళంతా కూడా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు మేము కూడా వారి ద్వారా ఇక్కడ చేయడం మేము చూసాము, మీరందరూ కూడా ఇంతకుముందు చేశారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకే మా మద్దతు అని
వారు తెలియజేస్తున్నారు కాబట్టి వెరీ పాజిటివ్ రెస్పాన్స్ మాకు ఇక్కడ నుంచి దొరుకుతుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఈ రోజున ఈ మన పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డులో రమాకుమారి గారు కానీ అదేవిధంగా మేడం ఇక్కడ ఎక్స్కార్పొరేటర్ పీల ఉమారాణి గారు కానీ రావడం ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్స్ ప్రజలకు సేవ చేయాలని. ఇక్కడ ఈ ఖాళీలో ఇప్పుడు చూసుకుంటే ప్రజల నుంచి ఏం మాట్లాడుతున్నారంటే, గత 15 సంవత్సరాలు ఘనబాబు గారు చేశారు, అంతకుముందు ఒక 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఘనబాబు గారు ఏం చేశారంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎప్పుడో ఉమారాణి గారు మొదటిగా కార్పొరేటర్గా ఉన్నప్పుడు రోడ్లు వేశారు, లైట్లు వేశారు, వాటర్ ట్యాంక్ కట్టారని చెప్తున్నారు. తర్వాత విజయప్రసాద్ కమిటీలు కడితే, తర్వాత ఆనంద్ గారు వచ్చి సహకారంతో నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఇక్కడ వర్క్స్ అయింది. మధ్యలో ఘనబాబు గారు ఏం చేశారంటే శూన్యం. నేను పొద్దున కూడా ఒక మీడియాతో మాట్లాడాను, ఆయన ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నారు ఏమని, పశ్చిమ డెవలప్మెంట్ అంటే ఘనబాబు, ఘనబాబు అండ్ డెవలప్మెంట్ అని ఎవరో పేపర్లో చూశాను పాంప్లెట్, సిగ్గు సరవండాలి ఆ మాట్లాడడానికి. అసలు పశ్చిమ నియోజకవర్గం ఎప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదే లేదు. ఆనంద్ గారు వచ్చిన తర్వాత తన దగ్గర 150 నుంచి 200 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ సీఎం గారితో కలిసి తీసుకొచ్చి మా అందరికీ మంచి పేరు తెచ్చిన వ్యక్తి ఆనంద్ గారు. అంతేకాకుండా ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారు, రాజకీయం అంటే సేవ, సేవ అంటే రాజకీయం, రాజకీయం అంటే సేవ. సేవకు అర్థం తెలియని వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు తప్ప సేవ చేసే గుణం ఎవరికి? తులసిరావు గారు తనయుడి కింద, ఆనంద్ కుమార్ గారు ఏ విధంగా చేస్తారో ఇక్కడ చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలవాళ్ళ వరకు తెలిసిపోయింది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా పశ్చిమ నియోజకవర్గంలో ఏమీ అవ్వదు. ఎందుకని మార్నింగ్ కూడా చూసాం, చూస్తే టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా వచ్చి మేడం గారు చేతితో కండువాలు వేయించుకుంటున్నారు. ఆ పేరే మేము టీడీపీ బాబురావు అనేవాళ్ళం. టీడీపీ బాబురావు టీడీపీ అని పిలిచేవాళ్ళు కూడా వచ్చి టీడీపీ సభ అంటే వాళ్ళు కూడా వచ్చి కండువాలు వేసుకుంటున్నారంటే ఏమి నచ్చింది? ఆనంద్ గారు ఏదో ఆయనకి చేస్తారని అనుకోరు ఎవరు కూడా. 10 మందికి సేవ చేసా కూడా రాజకీయాల్లోకి రావాలి, అది చేసి చూపించారు. ఇప్పుడే మేడం గారు చెప్పారు సొంత డబ్బులతో 175 నియోజకవర్గాల్లో ఎవరి చేయని విధంగా పెన్షన్ ఇవ్వడం కానీ, ఇప్పుడు కేజీహెచ్ఓ డెవలప్మెంట్ కానీ, ఎక్కడ చూసినా ఈ పశ్చిమ నియోజకవర్గం ఒకటే ఒకటి కోరుకున్న ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజుని ఎలా అనుకుంటున్నామో అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గానికి మనసున్న మహారాజు ఆర్ఆర్ ఆనంద్ కుమార్ అని చెప్పడం సందేహం లేదు. 200% మంచి మెజార్టీతో ఆనంద్ గారు గెలుస్తారు, మంచి పదవులు కూడా వస్తాయని మేము ఆశిస్తున్నాం.